Hello guys, this is Balaji and welcome back to my channel. Meer chustunnaru Tech Balu channel. Meer intavarku na channel ni subscribe cheyabothe toraga velli subscribe cheyandi, like cheyandi, share cheyandi. Meer ide na channel ni first time visit chestunte subscribe cheyadam matram marchipokandi. Friends, ee vaalti video lo nenu em cheyabothunnan ante mana gallery lo unna images ni ye vidhanga PDF ga convert cheyalo aithe ee video lo aithe telusukundam friends. Aa app enti, aa PDF ga convert chese app enti, tanni ela convert cheyali mana oka images ni తను ఎలా సెండ్ చేయాలి ఒక లింక్ ఎలా ఫామ్ చేయాలి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే దెన్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఒక చిన్న వీడియో అయితే ఇంట్రో అయితే మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ద బాడీ ఇస్ ఎ బ్లెస్సింగ్ గర్ల్ ఐ ఐంట్ ట్రై టు ప్రెషర్ హర్ నో 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 షి మెస్ విత్ ది టెంపరేచర్ హర్ లవ్ ఇస్ హలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ముందుగా మీరు ఇమేజెస్ నుండి PDF కి కన్వర్ట్ చేయాలంటే మీరు అయితే గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ అయితే చేసేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటుంది కదా, సెర్చ్ బార్లో మీరైతే ఇమేజ్ టు PDF కన్వర్టర్ అని అయితే టైప్ చేసాను ఫ్రెండ్స్. ఇమేజ్ టు PDF కన్వర్టర్ అని టైప్ చేయగానే మీకైతే ఫస్ట్లోనే మీకైతే ఈ ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లోగోతో అయితే మీకైతే ఒక యాప్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దీని అయితే ఓపెన్ చేసాను ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ముందుగా ఇమేజెస్ని PDFగా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా ఈ ప్లస్ సింబల్ పైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు ఏవైతే ఫొటోస్ తీసుంటారో ఆ గ్యాలరీలో ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ గ్యాలరీ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే మీకైతే ఈ విధంగా అయితే పేజెస్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకైతే ఒక డౌట్ ఉంటుంది పేజెస్ ఆర్డర్లో ఎలా రావాలి అని. ఫ్రెండ్స్ పేజెస్ ఆర్డర్లో రావాలంటే ఏం లేదు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే స్టార్టింగ్ నుంచి అయితే ఫొటోస్ తీసాను, కానీ ఇక్కడ మనకైతే రివర్స్ ఆర్డర్ అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఫొటోస్ ఈ విధంగా తీస్తారు కదా, అన్ని ఫొటోస్ మీ గ్యాలరీలో సేవ్ అయింటాయి కదా. ఇక్కడ మీరు లాస్ట్ నుంచి అయితే ఈ విధంగా నంబరింగ్ అయితే ఇచ్చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఈ విధంగా రివర్స్ ఆర్డర్లో మీరైతే మీ యొక్క ఫొటోస్కి నంబరింగ్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా మీ ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ సెలెక్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా ఆర్డర్లో అయితే మీ పేజెస్ అన్నీ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కావాలనుకుంటే పేజ్ నెంబర్స్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ మీ పేజెస్ పైన. ఈ విధంగా అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఒక పేజ్ పైన క్లిక్ చేసి చూడగానే ఇక్కడ చూసినట్లయితే మీకైతే సైడ్లో వేరే ఎక్స్ట్రా కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ పేజ్ కాకుండా. కాబట్టి మీరు కనుక క్రాప్ చేయాలనుకుంటే ఇక్కడ క్రాప్ ఆప్షన్ పైన క్లిక్ చేసి క్రాప్ అని చేసి అప్లై అని క్లిక్ చేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా చేయగానే మీ ఒక పేజ్ అయితే క్రాప్ అయిపోతుంది. ఇక్కడ డన్ ఆప్షన్ అయితే క్లిక్ చేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఏ పేజ్ అయితే క్రాప్ చేయాలనుకుంటున్నారో దానైతే క్రాప్ చేసి అప్లై అని నొక్కాను ఫ్రెండ్స్. ఈ విధంగా చేయగానే మీ యొక్క పేజ్ అయితే క్రాప్ అవుతుంది. ఈ విధంగా అన్ని పేజెస్కి అయితే మీరు కావాలనుకుంటే క్రాప్ అయితే చేసుకున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ లాస్ట్ మీకు ఫినిష్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫినిష్ పైన అయితే క్లిక్ చేసాను ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా అయితే సెలెక్ట్ క్వాలిటీ అని అడుగుతారు ఫ్రెండ్స్. బెస్ట్ క్వాలిటీనా, మీడియం క్వాలిటీనా, లో క్వాలిటీనా ఫ్రెండ్స్ మీకు ఏ క్వాలిటీ కావాలనుకుంటే ఆ క్వాలిటీ అయితే చూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ క్వాలిటీ పెరిగే కొద్దీ మీ యొక్క PDF యొక్క సైజు MB సైజ్ అనేది కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్, అది గుర్తుంచుకోండి. మీడియం క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీ ఒక ఫైల్కి నేమింగ్ ఎలా ఇవ్వాలో అయితే ఈ వీడియోలో అయితే అలాగే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగానే ఫినిష్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఈ విధంగా క్వాలిటీ అడుగుతుంది, క్వాలిటీ అయితే ఇచ్చండి. క్వాలిటీ ఇవ్వగానే మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ మీ ఫైల్కి ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. నేనైతే నా యొక్క PDFకి ఒక నేమ్ అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా ఏం చేస్తారంటే నేమ్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ మీ యొక్క ఫైల్కి. మీరు ఏమైనా ఆ ఫోల్డర్కి ఏమైనా నేమింగ్ చేయాలనుకుంటే ఈ విధంగా అయితే నేమ్ అయితే ఇచ్చేసి ఓకే అయితే క్లిక్ చేసాను ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే వితిన్ సెకండ్స్లో ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇమేజెస్ అన్ని PDFలోకి అయితే కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. ఒక ఫ్యూ మినిట్స్ అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా 100% కాగానే మీ యొక్క PDF అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం కదా ఫస్ట్లో సేవ్ అయింది. మీరు సేవ్ చేసిన ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఆ PDF పైన అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా PDF అయితే
మనకైతే పీడిఎఫ్ అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ షేర్ పైన క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా అయితే వాట్సాప్ అయితే మీకు ఎక్కడ షేర్ చేయాలనుకుంటే అక్కడ షేర్ చేసేయండి. ఈ విధంగా షేర్ చేసి మీరు చూడండి, ఈ విధంగా లోడింగ్ మీడియా అని వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా షేర్ చేస్తే మీరు జస్ట్ కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. ఈ విధంగా చేయగానే ఇక్కడ చూస్తున్నా కదా మీ యొక్క పేజ్ అయితే సెండ్ అయిపోతుంది వాళ్ళకి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.